ఇలా ఈ ధ్రువరాటి అనేటోడికి రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎందుకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు అసలు కాంగ్రెస్ పార్టీకి ధ్రువరాటి ఎందుకు అవసరం అగర్ ముజే కమానా హీ తా పైసేకి జరుత్ అగర్ ముజే రైతి తి క్యూకి అమారా అజెండా ఏకీ హారత్కి జయ్ నీలక బయట కుసు పీకుడు ముచ్చట్లు మాట్లాడారు మోదీ డిక్టేటర్ అన్న యాక్ట్ వారం పది రోజులకే ధ్రువరాటి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు అక్కడ కూడా అభివృద్ధి జరుగుతలేదు కేవలం అండ్ కేవలం ఓన్లీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతుంటే చైనా ఓడికి గుండెల దడదడలేస్తుంది పాకిస్తాన్ వాడికి అని జిందగీ పైజామాలు ఓడిపోయింది బంగ్లాదేశ్ వాడికి అయ్యలా భారత్లా మోదీ సర్కార్ ఓడిపోతే అత్యంత అత్యంత సంతోషపడేది ఎవరు అని అని అంటే కొంతమంది కమెంట్లు పెడతారు అరే గిరీష్ గారిని పొద్దుగలలేస్తే చూడకుండా ఉండాలంటే ఏం చేయాలని అంటే కళ్ళు మూసుకో అసలు ఈ ధృవరాటి ఈయన లొల్లేంది పై అసలు జర మనం చూడాలి నిజంగా ఓ పెద్ద టీకాదార తీసుకున్నాడు ఇప్పటికీ రెండు వీడియోలు రిలీజ్ చేసిండు ప్రధానమంత్రి డిక్టేటర్ అని ఆయన మీద కొన్ని లక్షల మంది కమెంట్లు పెడుతున్నారు నీ కంటెంట్ చాలా నచ్చుతుంది నాకు నువ్వు సూపరు నువ్వు డూపరు అసలు ఈ ఆయన మీద పొగడతల విశ వర్షం మామూలుగా లేదు అయితే ఈ డింపుల్ బాయ్కి ఈ డింపుల్ బాయ్కి ఈ సూడసక్కని ముఖానికి అట్లీస్ట్ చిత్రగుప్తు ద్వారా ఒక చిన్న సమాధానం ఇద్దామన్న ప్రయత్నం ఇవాళ మా మొదటి చిట్ట నేను ఇవాళ పెద్ద స్లైడ్ ఏం తీసుకురాలే ఎందుకంటే ధ్రువరాటి మీద స్లైడ్ చేయాల్సిన అవసరం ఏమున్నది ఫ్రెండ్స్ అవసరం కూడా లేదు సో కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇలా మనకు ధ్రువరాటి మనోడు పెద్ద పెద్ద వీడియోలు చేస్తాడు దీనికంటే ముందు అసలు ఏం మాట్లాడిండు అని అన్నది ఆయనకే తెలియదు వెనుకటికి ప్రజాస్వామ్యం ఉండాలా డెమోక్రసీ కరెక్ట్గా ఉండాలా అని మాట్లాడింది మనోడే మళ్ళీ ఇలా డెత్ ఆఫ్ డెమోక్రసీ అని మాట్లాడతాడు ఏ కైండ్ ఆఫ్ హిపోక్రసీ నేను ఎప్పుడు చూడలే ఆలోచించాల్సిన విషయము మనము ఆవేశపడాల్సిన విషయము నిజంగా మన మనసులలో ఆవేదం రావాల్సిన విషయం ఏందని అంటే రామాయణము మహాభారతము స్టోరీలు నేను పెద్దగా లాజిక్ లేకపోతే నమ్మ నేను లాజిక్ లేకపోతే లాగులు కూడా వేసుకోను అట్లనే బట్టలిప్పి మొత్తం అంతా తిరుగుతా అననే మనుషులల్లా ప్రథమ స్థానంలో ఉంటాడు ఎవరు అని అంటే మన ధ్రువు టట్టి ఆయన ఏమంటాడంటే రామాయణాన్ని నేను ఎట్లా లాజికల్గా తీసుకోవాలా అంటే ఇప్పుడు నేను సనాతనం ధర్మం మీద నేను నేను మాట్లాడతలేను మళ్ళా ఆ టీకాదారులకు అందరికీ చెప్తున్నా పొద్దుగాలు ఏమైనా నువ్వు ఇదే మాట్లాడతావు కదా రాబోయే అంటే ఆడు మాట్లాడిన మాటలు మీకు చెప్తున్నా నాకేడా మనసు నొప్పించినవో చెప్తున్నా గాలిందో ఇప్పుడు నేను ఆయనకి ఏడా గాల పెడుతున్నానో మీకు ఇప్పుడు చెప్తున్నా సో మనోడు ఏమంటాడు రామాయణంలా కోతులు ఉంటారు కోతులు పోయి గెలుస్తారా అని అంటాడు నీకు జిగర్ల దమ్ముంటే ధృవ్ నీకు జిగర్ల దమ్ముంటే నిన్ను గొరిల్లల కేజీలు వేస్తా పోతావా నిన్ను చింపాంజీల కేజీలలో లేస్తా పోతావా నీకు ఆ కోతులలో ఇంకొకటి కూడా ఉంటాయి ఏవి అవి అవిటి అంటారు మన మౌంటైన్ అవి ఏమో అంటారు వాటి పేరు మర్చిపోయిన మాంసాన్ని సింహాలను కూడా వేటాడుతాయి అవి అసలు నీకు తెలుసా వానర్ అని అంటే ఏందో బ్రిటిష్ ఓడు డీకోడ్ చేసింది తీసుకొని వచ్చి నువ్వు మాట్లాడతావు ఆర్ ముజే గర్వ్ హే మేబి ఎక్ వానర్ ఆ రామసేవల నన్ను కూడా ఎవరన్నా వానర్ అనంటే నేను సగౌరవంగా స్వీకరిస్తాను నీకు అసలు తెలియదు ఏందో తెలియదు ఏమో తెలియదు నువ్వు మాట్లాడతావు మళ్ళా ఇదే ధృవరాటి వెనకటికి వీడియోలు పెట్టమంటే పెడితే టైం పర్మిట్ చేయ్ కాబట్టి ఇదే ధృవరాటి ఏమంటాడంటే ఆ రామాయణం మంచి స్టోరీ మనం అది నేర్చుకోవాలన్న చాలా నీతి ఉంటుంది అని అంటాడు మళ్ళీ నేను ఫాలో కానని అంటాడు అరే నీ లాజిక్కి నువ్వు వేసుకున్న లాగులకు ఏడ సింక్ అవుతున్నది రాబోయ్ నాకు అర్థమవుతులేదు ఆ కాడికి వచ్చి మాట్లాడుతుంటే ఇక మనోడు చెప్పిన కదా వెనకటికి కూడా నేను ఒక వీడియో చేస్తాడు యంగ్స్టర్స్ని జర అట్రాక్ట్ చేస్తాడు ఈరోజు నేను నిన్న ఇంటికి పోయిన తర్వాత కూడా నా పిల్లలతో మాట్లాడుతున్నా బికాస్ మా పిల్లలు కూడా నీ రెండు మూడు వీడియోలు చూస్తుంటే నేను చూసిన ఎందుకంటే ఈ మధ్య నువ్వు ఇల్లు గెలిచి రచ్చగెలవాలంటారు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్య ధ్రోవరాటి నానా ఈ బికమ్ టు పొలిటికల్ అండ్ బయాజ్డ్ మాట్లాడుతున్నాను నాన్న నేను ఎప్పుడు నా పిల్లల మీద నా రాజకీయ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు అట్లీస్ట్ మా ఇంట్లో నా ఇంటికి సంబంధించి వాళ్ళని ఎప్పుడు న్యూట్రల్ పద్ధతిలోనే ఉంచుమని అన్న బికాస్ నా ట్రైనింగ్ కూడా అయింది మా తల్లిదండ్రుల పెంపకం కూడా నాకు అయింది డెసిషన్స్ తీసుకోవాలి ప్రాబ్లం మెయిన్ వస్తుంది అంటే మనం డెసిషన్స్ తీసుకోము ఏ డెసిషన్ ఈజ్ నైదర్ గుడ్ నార్ బ్యాడ్ దాని కాన్సిక్వెన్సెస్ డిసైడ్ చేస్తా తర్వాత అది గుడ్ ఆ బ్యాడ్ అని అన్నది ఫస్ట్ డెసిషన్ తీసుకోవడం కూడా మనకు ప్రాబ్లం కదా సో లెట్ మీ కమ్ బ్యాక్ టు ధ్రువరాటి వన్స్ అగెన్ ఇట్లా మాట్లాడతాడు ఇట్లా మాట్లాడి మనోడు ఒక పెద్ద ఒక ఎపిసోడ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు దానికి ఏమంటాడంటే ఇవాళ నేను రాహుల్ గాంధీని సమర్థిస్తానని అంటాడు అసలు రాహుల్ గాంధీని నువ్వు ఏ రకంగా సమర్థిస్తావు నాకు అర్థం కాదు ఎందుకంటే మనోడు అన్ని దేడ్ దిమాగ్ మాటలే మాట్లాడతాడు నువ్వు దేడి దిమాగ్ మాటలే మాట్లాడతావు అసలు మోదీ ఫేస్ చేయగలుగుతాడా మీడియా అని అని టెలిప్రాంప్టర్లు పెట్టి మాట్లాడింది మీ రాహుల్ గాంధీ అని చెప్తా అసలు ఏడ మాట్లాడి గిరీష్ బాయ్ స్టేజ్ ముంగట్లో నీకు ఎప్పుడైనా అని అంటే పక్కకేం చెవులలో ఊతనే ఉంటారు వాళ్ళు టెలిప్రామ్ టెలిప్రాంప్టర్లు గారా ఒక క్వశ్చన్ ఒక జర్నలిస్ట్ అడిగితే గిరీష్ గారు జర్నలిస్ట్ కాదు కదా సో నాకు అడిగే హక్కు లేకపోవచ్చు రా రాహుల్ గాంధీకి ఎందుకంటే నేను దీన్ దహాడే చెప్తాను ఎవరికి ఎవరికి సపోర్ట్ చేస్తాను సో రాహుల్ గాంధీని ఒక జర్నలిస్ట్ అడిగిండు ఏందని అంటే మీరు పొద్దుగాల లేస్తే భారతీయ జనతా పార్టీ మీద బట్ట కలిసి మీదేస్తారు కదా రాహుల్ గాంధీ గారు ఇట్లా సంస్థలను అమ్మేస్తున్నాడు కంపెనీలను నమ్మేస్తున్నాడు అని సో హౌ డు యూ గెట్ బ్యాక్ దిస్ ఎట్లా తీసుకురాగలుగుతావు ఇవన్నీ అంటే మనోనికి క్వశ్చనే అర్థం కాలే మన విండోస్ ఓపెన్ అప్పుడు టీని 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 సపోర్ట్లు వస్తాయి చూడు అట్లా మైండ్లో తిని 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 నడుస్తున్నాయి వెనకకేనా ఒకటి వచ్చి చెప్పిండు మళ్ళీ ఇది టెలిప్రాంప్టర్ కాదా ఇగో ఇక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం ఇలా ఈ ధృవరాటి అనేటోడికి రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎందుకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు అసలు కాంగ్రెస్ పార్టీకి ధృవరాటి ఎందుకు అవసరం ఇంతకుముందు కూడా మనం చెప్పినాం ఏంటంటే ఇప్పుడు ఎవ్వడు ఇంటలేడు కాంగ్రెస్ వాళ్ళ మాటలు శామ్ పిత్రోతగా వచ్చి మాట్లాడినా ఇక ఈయన తెలిసి నా అజెండా ఏందో అని అంటున్నాం అలా అధికార ప్రతినిధులు ఏదైనా మాట్లాడినా వాళ్ళు మనం అదే అని అంటున్నాం ఒక నిన్నక మొన్న కూడా నేనేదో వింటున్నా ఒక అధికార ప్రతినిధి మన తెలంగాణలో మీరు చేస్తే భలే మాట్లాడతారు మేము చేస్తా ఉచిత బస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు చేసి మీ కూటమి కదా కూటమి భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో అది లేదు కూటమి ఆ కూటమి డిసైడ్ చేసింది భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వం ఫామ్ చేసే కెపాసిటీలా లేదు సో కూటమిలా ఇండియా అలయన్స్లో కూడా ఎన్నో మేనిఫెస్టోలు ఉన్నాయి అఖిలేష్ యాదవ్ రాసిన మేనిఫెస్టోకి రాహుల్ గాంధీకి పడదు సో లెటాస్ స్టిక్ ఓన్లీ టు ది ధ్రువరాటి సబ్జెక్ట్ సో ఇలా కాంగ్రెస్కి ఒక నిజంగా చెప్తే ఒక వ్యక్తి లేడు ఈయన నమ్మొచ్చు ఈయన మాట్లాడేది సత్యం ఇదే నిజం అననే ఒక మాట కాంగ్రెస్ పార్టీలో ఇలా మాట్లాడే సినారీ ఎవరికి లేదు इड़ा ध्रुरा अनेक वैक्यूम इन संपादना चूस मोटा वीडियो चूस न अगर मुझे कमाना ही था मैं वो बेवकूफ लोगों को बताना चाहता हूँ अगर मुझे कमाना ही था पैसे की जरूरत अगर मुझे रहती थी तो मैं भारतीय जनता पार्टी के साथ जुड़ा रहता था आई वु आई वु बीन असोसिएटेड विथ भारतीय जनता पार्टी रादर दैन द कांग्रेस ध्रुरा मैं आपको समझाने की कोशिश कर रहा हूं आपके जैसे पेड आर्टिस्ट भारतीय जनता पार्टी के लिए जरूरी नहीं है मेरे जैसे और मेरे से बेहतरीन लाखों करोड़ों कार्यकर्ता ये देश में पैदा हुए है और वो भारतीय जनता पार्टी के लिए काम करेंगे क्योंकि हमारा एजेंडा एक ही है भारत माता की जय नील का बैठ गुसोनी पीकुड़ मुझे सो कमिंग पॉइंट मनो की इंतन ఈ ధృరాటి అనేటోడికి మనకు ట్రాక్షన్ ఎందుకు వస్తుంది మన సంస్కారణ ఏమంటారు సంస్కారాన్ని హీనం చేసి మాట్లాడేటోడికి ట్రాక్షన్ ఎడుకొస్తుంది ఇదే వేదిక మీద నుంచి నేను మొన్న అమోగు పెట్టిన రిఫ్లెక్షన్ కాన్క్లేవ్లతో లో కూడా ఇదే ముచ్చట మాట్లాడినా ద్రురాటి అనేటోడికి ట్రాక్షన్ ఈ లెఫ్ట్ మీడియా చేస్తుంది అరవింద్ కేజ్రీవాల్ ఒక మాట అని అన్నాడు మోదీ ఈజ్ ఎ డిక్టేటర్ మోదీ డిక్టేటర్ అన్న అన్న కరెక్ట్ వారం పది రోజులకే ధ్రువరాటి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు డిక్టేటర్ అని చెప్పి రెండు వీడియోలు రిలీజ్ చేస్తాడు మోదీ గారిపైన ఇలా సింక్ మీకు అర్థమవుతుందా అని చెప్పి మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నా అయితే ఒక చిన్న నాతో ప్రాబ్లం ఏందనంటే ఫ్రెండ్స్ తప్పు కరెక్టా అననే నైజం మీది డిసైడ్ చేయాల్సిన ప్రాబ్ చైతన్యం మీది నిజాలు మీ ముంగట పెట్టి నిర్భయంగా పెట్టే బాధ్యత నాది సో మన ఇద్దరు బాధ్యతల మీరు ఏ డెసిషన్ తీసుకుంటారు అని అన్న బాధ్యతనే మీది నా కమింగ్ టు ది ఫ్యాక్ట్ ఏందని అనంటే ఈ ధృవరాటి అనేటోడు యాంటీ హిందూ ప్రాపగండా మాట్లాడిన యాంటీ వింగ్ ఐడియాలజీని ముంగటికి తీసుకపోయినా భారతదేశంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరుగుతలేదు కేవలం అండ్ కేవలం ఓన్లీ బూటకపు మాటలు లొల్లి లొల్లి నడుస్తుంది అని చెప్పి ఇంటర్ప్రెట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు దీన్ని తిప్పికొట్టి మనం మాట్లాడాలనంటే మొన్న నేషనల్ క్రష్ అని అంటాం మనం రష్మిక మందాన్ అని ఆమె పేరు ఆ హీరోయిన్ ఆమెనే మాట్లాడింది వీఆర్ సీయింగ్ సో మచ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా బాలీవుడ్ మాట్లాడుతున్నది ఇలా ఏ సంస్థ పారిశ్రామిక సంస్థ తీసుకున్నా దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ మోడీ త్రీ పాయింట్ జీరోలో కూడా ఆయన ఇండైరెక్ట్గా క్లియర్ కట్గా చెప్తూనే ఉన్నాడు ఏందని అనంటే బిఎన్ ఇన్వెస్టర్ బిఎన్ ఇన్వెస్టర్ అని మాట్లాడుతున్నారు భారత్లా ఒక కొత్త ధనం మొదలవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇవాళ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతుంటే చైనా ఓడికి గుండెల దడదడలేస్తుంది పాకిస్తాన్ వాడికి అని జిందగీ పైజామాలు ఓడిపోయినాయి బంగ్లాదేశ్ వాడికి అడిగి భారం అర్థమవుతున్నది ఇవాళ సౌత్ ఏషియాలా సౌత్ ఈస్ట్ ఏషియాలా భారత్ ఒక దిగ్గజం లాగా ఎదుగుతున్నది అయ్యాల భారత్లా మోదీ సర్కార్ ఓడిపోతే అత్యంత అత్యంత సంతోషపడేది ఎవరు అనంటే మీ గెసు కొట్టు ఫ్రెండ్స్ పాకిస్తాన్ కాదు బంగ్లాదేశ్ కూడా కాదు మీద ఉన్న చైనా కూడా కాదు అమెరికా ఎందుకంటే ఇవాళ పెద్దన్నా అని పిలిచే అమెరికాను కూడా మా భారత్కి నచ్చిన విషయాలల్లా మీరు జోప్యం చేసుకోవద్దు వి విల్ టేక్ అవర్ ఓన్ డెసిషన్స్ అని చెప్పి మాట్లాడను ఇక చైనానైతే మనం కేరే చేస్తలేం ముక్కులు మూతులు కొడుతున్నాం మళ్ళీ ఇక పాకిస్తాన్ని బుల్లెట్ ఫైర్ చేయకుండా పైజామా నాడ వీకేసి నడువురా అని చెప్పినాం ఇక బంగ్లాదేశ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అయితే ఈ ధృవరాటి అనేటోడికి మనం ఎందుకు చూస్తాం జనరల్గా మన సైకాలజీ ఏందని అంటే నంబర్ ఆఫ్ వ్యూస్ ఎక్కువ కనబడంగానే ఏదో సబ్జెక్ట్ ఉందని చూస్తాం ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో ఫ్రెండ్స్ గత వారం రోజుల నుంచి ఒక నాకు తెలిసి పదిహేను వారం రోజుల నుంచి అనుకుంటా ఎస్ వారం రోజుల నుంచి మేము మా అనాలిటిక్స్ టీమ్ కూడా డిస్కషన్లో దిగినాం చిత్రగుప్తు పర్సనల్ విషయం మీకు చెప్తున్నా మా నాలుగు గోడల మధ్యలో జరిగిన డిస్కషన్ మీకు చెప్తున్నా మా అనాలెటిక్స్ టీంతో మాట్లాడిన విషయం ఏందని అంటే మా సబ్స్క్రైబర్స్కి కూడా కొంచెం జర ఫ్రిక్షన్ పడ్డది మళ్ళీ పెరుగుతలేవు ఫటమని మా వీడియోస్కి కూడా వ్యూస్ వస్తలేవు ఇంతకుముందు వచ్చినట్టు ఎందుకు వస్తలేవు అని అంటే ఇది మాదే మా ఒక్క సమస్య కాదు వీ హ్యావ్ బీన్ ఇట్లాంటి మా రైట్ వింగ్ ఛానల్ ఏవైతే ఉంటాయో మోదీ సర్కార్కి ఎవరైతే ఫేవర్గా మాట్లాడతారో హిందుత్వానికి ఎవరైతే ఫేవర్గా మాట్లాడతారో ఈ అన్ని ఛానళ్లకు ఇదే పరిస్థితి ట్రాక్షన్ పెద్దగా లేదు ఇక్కడ మీ సపోర్ట్ కావాలని చెప్పి కొన్ని ఛానళ్ళు ప్రాధేయపడుతున్నాయి మేము చాలా కష్టపడి కంటెంట్ మేము ముంగటికి తీసుకొస్తాం మీరు మమ్మల్ని ఆదుకోవాలా అని చెప్పి వాళ్ళు మీ ఆదరణ కోసం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా చిత్రగుప్తు కూడా చేస్తుంది చెయ్యాలి కూడా మన ఛానల్ అన్నప్పుడు మనం ఖచ్చితంగా దీని మీద చర్చ చేయాలా నా బాధల మీ బాధ ఉంటుంది మీ బాధల నా బాధ కూడా ఉంటుంది కలెక్టివ్గా మన బాధను బాధ్యతగా సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఎలక్షన్స్ అయ్యేదాకా నాకు తెలిసి ఈ అల్గారితం ఇట్లానే పనిచేస్తుందొచ్చు ఐ డోంట్ సస్పెక్ట్ ఎనీబడి బట్ ఆర్ పీపుల్ ఆ మనుషులందరికీ ఇట్లాంటి ఛానళ్ళు ముం ముంగటికి రావద్దు మీతో కూడా నాకు ప్రాబ్లం ఏందని అనంటే మీతోను కూడా నాకు ప్రాబ్లం ఏందని అనంటే మనవడు అని తెలిసినప్పుడు వానికి ఒక సబ్స్క్రైబ్ కొట్టం మనం ఒక లైక్ కొట్టం వీఆర్ వెరీ చూజీ చాలా పర్టికులర్గా ఉంటాం ఈ నిజాయితీ మీద అదే అక్కడ వామపక్షంలో మీరు తీసుకుంటే ఇట్లాంటి ధృవరాటి గానులని వాళ్ళు దీన్ దహాడే పొద్దుగా లేచి రాత్రి రాత్రి వండుకొని పొద్దుగా లేసే వరకు కొన్ని మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోతాయాలి అల్లకిచ్చే మోటివేషన్ అది పైసల కోసం యూట్యూబ్ ఛానళ్లల్లో ఇవో మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పిన లైఫ్ ఆఫ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓ పెద్దాడు చార్టర్డ్ ఫ్లైట్లో తిరుగుతున్నట్టు లంబార్ కార్ కారు కొన్నట్టు బిఎండబ్ల్యూలో తిరుగుతున్నట్టు ఇదిగా నిజంగా అవన్నీ ఫేక్ ఉంటాయి ముచ్చట్లు ఇవో నేను ఇంత సింపుల్గా ఉన్నా నేను వాడేది ఒక ఆత్మ నిర్భర్ భారత్ని నమ్ముతా ఒక ఇండియన్ కారు వాడతా అంత సీన్ ఏమి అవన్నీ పోగడల ముచ్చట్లు ఉంటాయి టు అట్రాక్ట్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇట్లా చేస్తారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ ధృరాటిగా కూడా గంతే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అనంటే ధ్రురాటి ఎవరినైతే సమర్థిస్తారో గిరీష్ అనేటోడు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడాడు నేను ఆల్రెడీ చెప్పిన నా టీంని పర్టికులర్గా పెట్టిన ఈ ఛానల్ మీద మా పనులు ఆఫ్కొని ఈ ఛానల్ మీద పెట్టిన నా టీంని అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీం ఫిక్సో లక్స్ ఈడెవడు ఈడెవడు ధ్రువరాటిగానికి ఎందుకు సపోర్ట్ చేస్తాడు మాకు కూడా కమెంట్లు వస్తాయి అప్పుడప్పుడు ఈ ఫిక్సోలక్స్ అనేటోడు బంగ్లాదేశ్కే వచ్చినోడు వాడు యాంటీ మోడీ ప్రాపగెండా చేస్తాడు యాంటీ హిందూ చేస్తాడు వీడెప్పుడైతే రామాయణాన్ని ఇట్లా అన్నాడో వీని మీద పొగడతల వర్షం ఈ ఫిక్సోలక్స్ గాడు మీరు పోయి చూడుకోరు చూసుకోరు ట్విట్టర్లో కొట్టు ఒకసారి ఎక్స్ ఇలా పోయి మీరు చూస్తే తెలుస్తుంది ఫిక్సోలక్స్ గాడు ఎవడు అని కేసర్ జిలాని ఈడు కూడా బంగ్లాదేశీ గాడి స్ట్రాంగ్ సపోర్టర్ నేను పేర్లతో సహా చెప్తున్నా ఏ ఛానల్ ఇట్లా చెప్పదు మీకు పేర్లతో సహా చెప్తున్నా రీసెర్చ్ చేసి మీ దగ్గరకు వస్తా మహమ్మద్ బాబర్ వీడు కూడా చాలా సమర్థిస్తాడు సైబుద్దీన్ షదీ షాదీ అని చెప్పి వీడు పాకిస్తాన్ వాడు ఏమంటాడంటే వీడు ఏమంటాడంటే ఈ మొహమ్మద్ బాబర్ గాంధీ మీరు మొహమ్మద్ బాబర్ గాంధీ వీడు ఏమంటారంటే బంగ్లాదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉండాలి కరెక్ట్ చెప్పిండాడు బంగ్లాదేశ్లా కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఇటు పాకిస్తాన్లో కూడా ఉండాలి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఉండాలి వీళ్ళు అప్పుడప్పుడు నిజాలు మాట్లాడతారు దైవవాక్కు నాలుక మీదికి దిగుతుంది షాహిబుద్దీన్ షాదీగాడు ఏం మాట్లాడతాడు కాశ్మీరీ ఫైల్స్ మీద దృరాటిగాడు ఒక వీడియో చేసిండు అది సత్యం అది నిజం కాశ్మీరీ ఫైల్స్ ఒక బూటకం ఆ సినిమా ఒక నాటకం ధ్రురాఠీ చెప్పింది మాత్రం సత్యం సత్య హరిశ్చంద్రుడు మునిమణ్మళ్ళు పుట్టి దిగిరు భారతదేశంలో వీళ్ళంతా మళ్ళీ వీళ్ళు ఎవరు ఏడికేం కమెంట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఒక్క భారతీయుడు కూడా ఇలా చేస్తాడా పెద్దగా చేయడు ఈ వ్యూస్ చూసి మనం చూస్తున్నాం అంతే ఆమిర్ ఖాన్గాడు మాట్లాడతాడు సినిమా యాక్టర్ కాదు వీడు కూడా పాకిస్తాన్ వాడు ద గ్రేట్ ధ్రువరాటి అని చెప్పి మాట్లాడతాడు జాఫర్ అలీ సోనీ పాకిస్తానీ వీడికి సపోర్ట్ చేస్తాడు దానియాల్ షా ఆడు కూడా పాకిస్తాన్ వాడే ధ్రూరాఠి సహాబ్ అని చెప్పి మాట్లాడతారు నౌ దిస్ ఈజ్ ద ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం వీళ్ళకు ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ వస్తుంది మనకు ప్రాంతీయంగా కూడా ఎందుకు సపోర్ట్ రాదని అంట ఫ్రెండ్స్ నేను మీకు ఒకటే మాట చెప్తున్నా ఏందని అంటే కొంతమంది కమెంట్లు పెడతారు అరే గిరీష్ గారిని పొద్దుగల లేస్తే చూడకుండా ఉండాలంటే ఏం చేయాలని అంటే కళ్ళు మూసుకో లేదా కళ్ళకు గాంధారి కట్టుకున్నట్టు కంతలు కట్టుకో నేను రావుడు బంద్ అయ్యా మీకు నిజం నాదేమన్నా అబద్ధం అని అనిపించినా నా దాంట్లో ఏదైనా తప్పని అనిపించినా దయచేసి నన్ను నిలదీయర్రని చెప్పిన అయితే నాకు కొంతమంది మాట్లాడతారు గిరీష్ను కేవలం అండ్ కేవలం మోడీ పక్షం తీసుకుంటావు గిరీష్ భారతీయ జనతా పార్టీ ప పక్షం తీసుకుంటావు గిరీష్ వేరే దాంట్లో అంటే నేను ఇదే రేవంత్ రెడ్డిని మాట్లాడిన మాటలు ఇదే చిత్రగుప్తులో ఉన్నాయి కేసీఆర్ గారి పైన కూడా నేను పొగడతల వర్షం కురిపించిన రోజులున్నాయి భారతీయ జనతా పార్టీని కూడా దూషించిన రోజులు ఉన్నాయి మీరు పోయి పాత వీడియోలు చూడండి వీ హావ్ బీన్ వెరీ ఓకల్ ఆన్ ది సబ్జెక్ట్స్ ఎస్ వెన్ ఇట్ కమ్స్ టు మోడీ ఆర్ ఇట్ వెన్ ఇట్ కమ్స్ టు మై నేషన్ భారత్ని భారత్లా ప్రేమించే ఆ భారతీయుడే ప్రధాని కావాలని నేను కోరుకుంటాను మీకు అది లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తుంది ఎంతోసార్లు నాతో మాట్లాడేటప్పుడు ఒక క్వశ్చన్ తీసుకొని మాట్లాడతారు గిరీష్ యూ టాక్ వెరీ వెల్ బట్ యు ఆర్ బయాస్డ్ ఎస్ ఐఎమ్ బయాస్డ్ అట్లీస్ట్ ఐఎమ్ నాట్ డిజానెస్ట్ నేను అబద్ధాలు మాట్లాడి మీ ఆదరణ కోసం వస్తాయి ఆధారాలతోనే మీ ఆదరణకు వస్తున్నాను సో ఈ ధ్రూరాటి అనేటోడికి ఎవడు సపోర్ట్ చేస్తున్నాడో ఒకసారి మీరు చూసుకోండి సో మీ సబ్స్క్రిప్షన్స్ల మీద మీకు కాబూ ఉండాలి అని అని అంటారు కొంతమంది ఇయాల తెలంగాణలో కూడా నేను అలా పేర్లు తీసుకొని కూడా మాట్లాడతాను వెదర్ ఇట్ మే బి అమోఘ్ వెదర్ ఇట్ మే బి జర్నలిస్ట్ సిద్ధు వెదర్ ఇట్ మే బి మన భరత వర్ష వెదర్ ఇట్ మే బి పుప్పాల రజనీకాంత పొలిటికల్ వాయిసా అయినది పొలిటికల్ అదా వీళ్ళందరూ స్ట్రగుల్ చేస్తున్నారు మైపాల్ యాదవ్ వీళ్ళందరూ నిజంగా స్ట్రగుల్ చేస్తున్నారు దే ఆర్ స్ట్రగులింగ్ బట్ అలా ఆత్మాభిమానం మాత్రం అమ్ముకోలే ఆత్మ ఆత్మగౌరవం తాకట్టు పెట్టలే ఏడవ నాలుగు రూపాయలు వస్తాయి కదా అని చెప్పి కండువాలు మార్చలే అలా ఐడియాలజీ సిద్ధాంతాన్ని వదలలే దె హవ్ బీన్ వెరీ ఓకల్ గంజనీళ్ళు దావుకుంటా కూడా బెంజకారుల తిరిగేటోళ్ళని విమర్శించారు తప్ప ఆ బెంజుకారుని చూసి ప్రలోభపడి మనకెందుకు ఈ గంజినీళ్ళు అని చెప్పి బాధపడలే వీళ్లకు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాల్సిన కర్తవ్యం మనది మొన్న రజనీకాంత్ ఒక వీడియో పెట్టిండు అనా నేను ఈ ఫ్యాన్నే నేను సీరియస్గా చెప్తున్నాను నేను ఈ ఫ్యాన్ని నేను మీ వీడియోలు చూస్తా చూడాని అనుకోకూర్రి నేను చూస్తా మీ వీడియోలు చూస్తా మీరు ఒక మాట పెట్టిరు జూన్ ఎయిత్ నాది లాస్ట్ అని ఇట్లా నీరు గారొద్దే మన ఆశయం కొంచెం స్ట్రగుల్ అవుతుందొచ్చు కొంచెం స్ట్రగుల్ అవుతుందొచ్చు బట్ అందరం నిలబడాలి సో నేను ఏమన్నా ఫ్రెండ్స్ మీతో ప్రతిసారి ఒకటే మాట అన్నా వేరే ఛానల్లోని ఎవడు వేరే వేరే ఛానళ్ళల్లో పొగడరు పొగుడతారా మన ఇంట్లల్లో బయటని పొగిడుతారా పొగడరు చిత్రోగం చేస్తుంది బికాస్ మాకు జర్నలిస్ట్ కావాలన్న మోటివ్ లేదు నేను కులేయాం చెప్తున్నా కార్యకర్తని అనని నా పొలిటికల్ అంబిషన్స్ ఏమైనా ఉంటాయో కార్యకర్త పొలిటికల్ అంబిషన్స్ ఖచ్చితంగా ఉంటాయి నా పార్టీ పవర్లకు రావాలన్న ఆశయం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది నాకు అట్లీస్ట్ నేను నా గురించి నేను మాట్లాడుకోవాలి కదా సో వట్ యామ్ ట్రయింగ్ టు సే ఈజ్ దట్ వి నీడ్ టు బీ ఒక 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 సిండికేట్ అనేది ఇప్పుడు మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సిండికేట్ అనేది కావాలి ఇలా ఒక జర్నలిస్ట్ ఎవడు టాప్లా అనంటే ఇలా మీకు లెఫ్టిస్ట్లే జర్నలిస్ట్ లెక్క కనబడతారు ఏ ఐడియాలజీ లేకుండా ఐడియాలజీని దుంకుకుంటా గోడ మీద పిల్లిలు లేకుండేటోళ్ళు అందరూ జర్నలిస్ట్ అయినరు ఇక జర్నలిస్టులను నమ్ముతలేరు అని చెప్పి కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వరరావులు ఇగో ఇట్లాంటి ధృవరాటిలు వీళ్ళు వచ్చి అనలిస్టుల రూపంలో మీ ముంగటుకు వచ్చిండ్రు మేం జర్నలిస్టులం నైనా మనం ఐడియాలజీ బేస్డ్ పోదామరానైనా అని అంటే మా మీదికి బుడ్దేస్తారు మీరు ఒక్క పేరు చెప్పు నాకు ఎవరైనా ఇలా నోట్లల్లో అర్ణబ్ గోస్వామి అని పేరు వెళ్తుందా వీళ్ళ నోట్లలో వేరే పుప్పాల రజనీకాంత్ పేరు వెళ్తుందా మైపాల్ యాదవ్ పేరు వెళ్తుందా భరతవర్షద్ పేరు వెళ్తుందా అమోగది పేరు వెళ్తుందా వెళ్ళది తీయరు చింతపండు నవీంది తీస్తారు ఏ వెలుగు లేని తొలి వెలుగు రఘు తీస్తారు అసలైన తొలి వెలుగు అని చెప్పి మన రవిప్రకాష్ గారి గురించి మాట్లాడతారు వీళ్ళే జర్నలిస్టులు వీళ్ళే మనం ఒక ఛానల్ పెట్టినా మళ్ళీ వీళ్ళే రిక్రూట్ నేను అందుకే నా దగ్గర మ్యాన్ పవర్ తక్కువ ఉందని చెప్తాం మీకు ప్రతిసారి వి ఆర్ వెరీ సెలెక్టివ్ ఇన్ అవర్ సెలెక్టింగ్ అవర్ మ్యాన్ పవర్ ఆర్చి తూచి సెలెక్ట్ చేస్తాం మా మ్యాన్ పవర్ ఇవాళ మీ కెమెరా నడిపే మనిషి కాడి నుంచి ఈ లైట్లు వేసే మనిషి కాడి నుంచి ప్రతి ఒక్కోలో ఒక ఐడియాలజీ బేస్డే ఈ ఛానల్ సో నేను మీకు ఏం చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే టు కీప్ ఇట్ వెరీ షార్ట్ అండ్ స్వీట్ వీ నీడ్ యువర్ సపోర్ట్ నాట్ ఓన్లీ చిత్రగుప్త నాట్ ఓన్లీ తప్పులు ఉంటే ఉతికేయన్్రి కానీ వీళ్ళ పక్కన వీళ్ళ పక్షాన నిలబడుండ్రి మీరు సపోర్ట్ చేయకుండా నిలబడకుండా కేవలం అండ్ కేవలం మాట్లాడితే తప్పు చిత్రగుప్త ఒక్కటి మార్చలేదు సపోర్ట్ ఉండాల రజనన్న సపోర్ట్ ఉండాలి అమోక్ సపోర్ట్ ఉండాలా భరతవర్ష శివది ఉండాల సిద్ధూ జర్నలిస్టుది ఉండాలా బహింసాల జరిగితే సంఘటనలు ఏ మొగుడు పోలే సిద్ధు పోయిండు వీళ్ళందరినీ మనం కాపాడుకునే బాధ్యత బరువు మనది కేవలం చిత్రగుప్తు కాదు వీళ్ళందరికీ నేను ఫాలోవర్ పెద్ద ఫ్యాన్ కూడా ఇది మీరు ఆలోచించుకున్న నాడు క్లోజ్